హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్లే విలేజ్ బ్లాగ్స్. మీరందరూ అడుగుతున్నారు కదా అక్క, సెవెంత్ క్లాస్ ఎస్ఏ వన్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే పెట్టండి ప్లీజ్ అనేసి, అందుకే పెడుతున్నాను. మా బాబుకి అయితే ఈరోజు ఈ ఎగ్జామ్, సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే క్వశ్చన్ పేపర్ వచ్చేసింది, అయిపోయింది మా బాబుకి. మీరందరి కోరిక మేరకు అయితే నేను పెడుతున్నాను. మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? చక్కగా చదువుకొని అన్ని ఆన్సర్స్ అన్నీ నేర్చుకొని చక్కగా రాయాలి. ఇది ఫస్ట్ పేపర్ ఏ, పేపర్ బి. ఇది వచ్చేసి చూడండి, పెద్దలు ఎవరైనా చూస్తుంటే మీ పిల్లలకి చక్కగా నేర్పించండి. పిల్లలు ఎవరైనా చూస్తూ ఉంటే మీరు కూడా చక్కగా ఆన్సర్స్ అన్నీ చూసుకొని నేర్చుకొని రాసేయాలి, ఓకేనా? టెన్షన్ పడకుండా మొత్తంగా చూసి నేర్చుకోండి ఆన్సర్స్ అన్నీ. చక్కగా చదువుకొని నేర్చుకొని బాగా ఫస్ట్ క్లాస్లో మీరు మార్కులు తెచ్చుకోవాలి, ఓకేనా? ఇక్కడ ఆన్సర్స్ కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ బ్రాకెట్స్లో ఉన్నాయి, మీరు గమనిస్తే. ఇది వచ్చేసి పేపర్ సి, చూడండి ఇక్కడ కూడా బ్రాకెట్స్లో కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. మీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేనైతే పెడుతున్నాను, మీ సపోర్ట్ ఉంటే తర్వాత కూడా పెడతాను, ఓకేనా? చూడండి ఇక్కడ కూడా కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద బేస్ చార్ట్, ఇంకా పేపర్ సి అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి సెక్షన్ బి 4, చూసారా? ఇది 100% రియల్గానే నేను పెడుతున్నాను, ఫేక్ అయితే కాదండి. మీరు పోయినసారి పెట్టిన పేపర్స్కి మీరు ఫేక్ పేపర్ అని అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్లే విలేజ్ బ్లాగ్స్.